చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దట్టు సోషల్ మీడియా మంచిగా, అంటే ఇంతకు ముందంటే కనెక్ట్ అవ్వడం చాలా కష్టం, ఇప్పుడు చాలా ఈజీగా మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు. సో అలా రీచ్ అయిన వాళ్ళలో మీకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు, అంటే లైక్ ఏ ఫ్యాన్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు, అలా ఏమైనా ఉందా ఆ మూమెంట్? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అంటే చాలా వాళ్ళ ఫ్యామిలీగా నన్ను కన్సిడర్ చేసి ఒక్కొక్కరు అక్క అనడం, ఒక్కొక్కరు నువ్వు నా కూతురు లాంటి దాన్ని అని అనడం. నిజంగానే మీరు ఎంతో పెద్ద సింగర్ అవ్వాలి, ఫ్యూచర్లో కూడా మేము ఎప్పటికీ మీకు సపోర్ట్గా ఉంటాము, ఇలాంటి మెసేజెస్ అన్నీ చదివినప్పుడు నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నా హార్డ్ వర్క్ అంతా వాళ్ళకి తెలుస్తుంది అన్నప్పుడు కొంచెం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ జీ సరే గమప్ప? అంటే చిన్నప్పుడు బోల్ బేబీ బోల్ ప్రోగ్రామ్కి వచ్చారు, అప్పుడు కూడా జడ్జ్ కోటి గారే. అవును. సో ఈ ప్రోగ్రామ్ కూడా కోటి గారే. అవును. ఇప్పుడు కలిసినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టారా, ఎలా అనిపించింది కోటి గారు మిమ్మల్ని చూసి మాట్లాడారా? అంటే అప్పుడు చిన్నపిల్లని కదా, సో వాయిస్ అంత మెచ్యూరిటీ అప్పటికి రాదు. బట్ ఇప్పుడు ఇక్కడ జీ సరిగమపాలో నేను పాడడం చూసాక సార్ అన్నారు చాలా ఇంప్రూవ్ అయ్యావు, అప్పుడు చిన్నపిల్లవి కదా, చాలా ఇయర్స్ తర్వాత చూసాను కదా చాలా ఇంప్రూవ్ అయ్యావు, ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళు అన్నట్టుగా బ్లెస్ చేశాను అన్నమాట. ఓకే, అంటే మీ లైఫ్లో ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చారు, అంటే ఏ ఏజ్లో ఇచ్చారు? నేను 6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి నేను భద్రాచలంలో మా గురువు గారు, అప్పుడు నేను వసుమతి మాధవన్ గారి దగ్గర నేర్చుకున్నాను సంగీతం. సో ఆవిడ నన్ను భద్రాచలంకి తీసుకెళ్ళినప్పుడు మేము అందరం కలిసి రామదాస్ కీర్తనలు పాడామన్నమాట గురుగారితో. అవును, కలిసి. చాలా మంచి. అప్పుడు అలా స్టార్ట్ అయింది. ఏం పాట పాడారు అప్పుడు, గుర్తుందా? గుర్తుంది, పలుకే బంగారం ఆయన పాడడం జరిగింది. సో అంటే మీ గురువు గారు కూడా చూస్తూ ఉంటారు మా ఆమె గురించి, అండ్ మీకు ఒక మంచి పాడతారా మాకు డెడికేట్ చేసింది. పలుకే బంగారమాయినా, పలుకే బంగారమాయినా, కోదండ పాని పలుకే బంగారమాయినా, కోదండ పాని పలుకే బంగారమాయినా, పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి, పలుకే బంగారమాయినా. థ్యాంక్ యూ. సో అంటే ఈ పాడడం ఇవన్నీ ఒక కళ, అంటే అందరికీ రాదు, నేర్చుకుంటే సాధన చేస్తే వస్తుంది, బట్ ఇన్బిల్ట్ ఒక టాలెంట్ ఇది. ఇట్స్ అ బ్లెస్సింగ్. ఎస్, ఇట్స్ అ బ్లెస్సింగ్. సో దీనికి గురువు గారి రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన గురువుల గురించి. సో నేను సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ కర్ణాటక సంగీతం వసుమతి మాధవన్ గారి దగ్గర నేర్చుకున్నాను, అండ్ తర్వాత నేను నిహాల్ కొండూరి గారి దగ్గర కంటిన్యూ చేయడం జరిగింది సంగీతం, కర్ణాటక సంగీతం. అండ్ సైమల్టేనియస్గా కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతం కూడా నేర్చుకుంటున్నాను, శ్రీ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో వాళ్ళు సంగీతమే కాదు నాకు వాల్యూస్, ఎన్నో వాల్యూస్ నేర్పించారు, ఎక్కడ ఎలా ఉండాలి, నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత ఒదిగి ఉండాలి అనేది వాళ్ళు నాకు నేర్పించారు. అండ్ ఇవాళ నేను ఇంత ఇంతైనా పాడగలుగుతున్నానంటే అది వాళ్ళ వల్లే. ఓకే, సో అంటే కంటిన్యూస్గా 26 వీక్స్ నడిచింది ప్రోగ్రామ్, అందరూ ఎవ్రీ వీక్ ఇంట్రెస్టింగ్గా చూశారు. అవును, వ్యూయర్షిప్ కూడా చాలా, ఫ్యాన్ బేస్ వ్యూయర్షిప్ చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్ అంటే 26 ఎపిసోడ్స్లో మీకు బెస్ట్ అనిపించిన, మీకు పాడిన పాట ఏంటి? ఒక్కటని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే సీజన్ మొత్తంలో కూడా నాకు ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అండ్ అది నాకు లైఫ్ టైంకి గుర్తుండిపోతుంది. అంటే ఈ ఫేజ్ స్పెషలీ నా లైఫ్లో ఈ ఫేజ్ అనేది నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అండ్ ఫస్ట్ పూలనే కొనుకేయమంట సాంగ్కి 100 out of 100 రావడం జరిగింది. అండ్ గోల్డెన్ సీట్, ఫస్ట్ టైం నాకు గోల్డెన్ సీట్ రావడం. అండ్
తర్వాత దాని తర్వాత సెమీఫైనల్స్లో బూబు భుజంగం అని ఒక సాంగ్ పాడినప్పుడు కోటిసారి స్టేజ్ మీదకి వచ్చేసి చాలా 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 అప్రిషియేట్ చేశారు. సో అది ఒక మెమరబుల్ మూమెంట్. అలాంటివి చాలా ఉన్నాయి, బట్ ఈ రెండు లైక్ బెస్ట్. సార్ వచ్చి స్టేజ్ మీదకి అప్రిషియేట్ చేసి అది పాడండి. భూ భూ భుజంగం విత్తై తరంగం మృత్యుర్మృదంగం నాంతరంగం నాలో జ్వలించి తరంతరంగా నటనై చలించి నరన్నరంగా పగతో నటించి జతిస్వరంగా ఓ పాడనా విలయ కీర్తన ఆడనా ప్రళయ నర్తన కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో బానిసత్వాన రాణివాసాలు రగిలిన జ్వాలలు డోలు కొట్టింది రాహువు మేళమెత్తింది తీతువు తరుముకొస్తోంది మృత్యువు తరిగిపోతోంది ఆయువు చావుతోనే తీరు నాకు వేదన మేము కూడా ఆ ట్రాన్స్లేషన్. థ్యాంక్ యూ, చాలా మ్యాజిక్ ఉంది వాయిస్లో. థ్యాంక్ యూ సో మచ్.